హాయ్ అస్సలాం అలైకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తస్లీమ్స్ కిచెన్. ఇవాళ రెసిపీతో నోరించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ రెసిపీ చాట్, మీ అందరికీ పిల్లలకి నుండి అందరికీ ఇష్టమైనది. ఇంట్లోనే తయారు చేసుకునే విధానం, ఈజీగా ఇంట్లో వస్తువులతో. సో ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రాసెస్ చూసేద్దాం. హైబ్రిడ్ శనగలు, కొన్ని గుగ్గిళ్ళు, అలసందలు, వల్కా, ఒక కప్పు పచ్చి బఠానీ. ఇది 3 or 4 hours ముందే నేను నానబెట్టాను. ఇది 2 potatoes, కొంచెం పెద్దయ్యే బంగాళదుంపలు. ఈ మొత్తాన్ని ఒక కుక్కర్లో వేసేసుకోవాలి, బంగాళదుంపతో సహా. అది కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ యూస్ చేసేసుకొని 3 or 4 whistles వచ్చే 4 or 5 whistles వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. అంతలోకి మనం క్యారెట్, 3 or 4 పచ్చిమిరపకాయలు, ఇలా చిన్న చిన్నవి చేసుకోవాలి, కట్ చేసేసుకున్నా మొత్తం. టమాటో 1 or 2, ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు అయితే చాలు లేదా చిన్న సైజు 2, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, మన ఇంట్లో ఉండే వస్తువులే మొత్తం, గార్లిక్ పేస్ట్. ఇప్పుడు మనది రెడీ అయిపోయింది. సో దీన్ని సగం వరకు మిక్సీలో వేసేసుకోవాలి, కొంచెం మెత్తగా అవ్వాలి. ఇలా పొటాటో ఉన్నదాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు సగం వరకు దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. దీనిలో 1 potato, బంగాళదుంప మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, నార్మల్ ఇలా. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఒక 200 ml చాలు ఆయిల్. పొటాటోని ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు రెడ్ కలర్ వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ క్యారెట్ అండ్ పచ్చిమిరపకాయలు, ఇది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు. నెక్స్ట్ టమాటో, ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మందైపోయింది. నెక్స్ట్ బంగాళదుంపని ఏదైతే మనం కొంచెం మెత్తగా చేసామో దాన్ని వీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 tablespoon ఉల్లిపాయల పేస్ట్, 1 tablespoon 5 minutes వరకు అన్నిటినీ కలర్ వచ్చే వరకు చేయాలి. ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో దాన్ని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మనం ఆఫ్ చేసుకున్నాం కదా, ఈ మొత్తం శనగలు ఈ మొత్తాన్ని వేసుకొని కుక్ చేసుకొని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా పర్లేదు, కుక్ అయ్యేసరికి కొంచెం గడ్డలాగా వస్తూ ఉండిద్ది చాట్, లిక్విడ్ లాగా అయితే మారదు. 1 a.m. 1/2 tablespoon పసుపు, 3 or 4 or 4 tablespoons కారం. మీకు కనుక గడ్డు కారం యూజ్ చేస్తే 2 tablespoons చాలు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యూజ్ చేసాం. సాల్ట్ 1 tablespoon, అలా వేసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. పొడి, గారం మసాలా. ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు తెలుగు అనేది కొంచెం కష్టం మాట్లాడడం. ఆల్మోస్ట్ తెలుగు మేము మాట్లాడడం యూజ్ చేయం కాబట్టి అంతగా తక్కువ చాలా. సో అర్థం చేసుకోండి నా లాంగ్వేజ్. ఒక నిమ్మకాయని తీసుకొని దానిలో ఆఫ్ చేసి నిమ్మరసం, ఇప్పుడు చాట్ అనేది రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాం బౌల్స్లోకి. బయటలాగే కనిపించే ఇంట్లో ఎమ్మిగా తయారు చేసుకోవచ్చు, ఇంకా బాగా.
బయట ఎలా తయారు చేస్తారో కూడా తెలీదు. ఇంట్లో అయితే చాలా నీట్గా ఎమ్మిగా ఉంది. సో టేస్ట్ అయితే సూపర్. ఇలా ఆనియన్స్ అండ్ నిమ్మకాయ రసంతో గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్, ఖుదాఫీస్.